నేను చూస్తున్నాను రెండు మూడు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాలూకు వాదన. మేమేదో ఉద్ధరించాం, ఇల్లు ఎందుకు కట్టాం, ఊరుకున్నాయని చెప్పి కళ్ళపల్లి బాధలు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో నేను హౌసింగ్ మినిస్టర్గా చేశాను. నేను ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేసిన హయాంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు పక్క ఇల్లు లేని హట్టు లేని అంటే పురపాలక లేని రాష్ట్రంగా పురపాలక లేని ఊరుగా ప్రతి ఊరు తయారవ్వాలని పురపాలక లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలని ఒక నిర్ణయాన్ని తీసుకుని అంటే హట్లెస్ స్టేట్ ఆ రోజు ఆ నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు ఒక పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఒక ఉద్యమంలాగా ఆ రోజు మన రాష్ట్రంలో ఇల్లు కట్టాం. పెద్ద ఎత్తున ఆ రోజు కట్టాం, గృహ నిర్మాణ శాఖ ద్వారా కట్టాం. సుమారు నాకు తెలిసి 45 లక్షల పైసలకి ఇల్లునే ఆ రోజు కట్టడం జరిగింది. ఎన్నో విధాలుగా చేశాం, ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వర్తించాం. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు, ఏ గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా, ఏ మారుమూల ప్రాంతం పోయినా కనిపిస్తుంటాయి ఇళ్ళన్నీ కూడా. కొత్త కొత్తగా పల్లెలన్నీ కూడా పల్లెల్లాగా ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర హయాంలో కట్టిన ఏవైతే కాలనీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ఊర్లుగా మారే ఆ కార్యక్రమంలో జరిగాయి. ఆ రోజు అది కార్యక్రమం జరిగింది. మనం వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వాస్తవంగా మనం ఆలోచన చేసుకుంటే నేను అడుగుతున్నాను, ముక్కుసూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను, లేదు ఆ నాయకులు ప్రశ్నిస్తున్నాను, మీ హయాంలో మీరిచ్చిన లెక్కల ప్రకారం ఆలోచన చేస్తే సుమారు మీరు శాంక్షన్ చేసినవే 6.2 లక్షల ఇళ్ళని మీరు శాంక్షన్ చేశారు, ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను. ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద 4 లక్షల 50 వేల మాత్రమే మీరు శాంక్షన్ పూర్తి చేయడం కాదు, శాంక్షన్ చేసినవి 6 లక్షల 20 వేల ఇళ్ళు. ఎన్టీఆర్ గృహం అవనేయండి, పిఎంజే గ్రామీణ అవనేయండి, పిఎంఏవై అవనేయండి, స్పెషల్ హౌసింగ్ స్కీమ్ అవనేయండి, ఈ కార్యక్రమం ఐఏవై అవనేయండి, ఇవన్నీ కలిపి 6 లక్షల 20 వేల మాత్రమే శాంక్షన్ చేశారు. అందులో కట్టినవి సుమారు 3 లక్షల 50 వేలు పూర్తి చేశారు మీకున్న 5 సంవత్సరాల్లో. ఇది వాస్తవం కాదు ఆలోచించమని కోరుతున్నారు, ఇది వాస్తవం కాదు చెప్పండి. అసలు ఒక విషయం, మొదటి 2 సంవత్సరాలు 14వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 14-15లో కానీ 15-16లో కానీ ఒక్కింటికైనా సరే శంకుస్థాపన చేశాడో చెప్పనండి 2 సంవత్సరాల్లో. మరి ఏ రకంగా టిట్కో ఇల్లుని షేర్వాల్ టెక్నాలజీ అన్నారు, త్వరితగతంగా ఇల్లు కట్టేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కబుర్లు చెప్పారు. దీని ద్వారా అన్నారు ప్రధానికానికి వచ్చి 3 లక్షల 50 వేలు, 3 లక్షల 50 వేలు, 4 లక్షల 50 వేలు, 5 లక్షల 50 వేలు లేని లబ్ధిదారు దగ్గర బ్యాంకులు తయారైపోయి చెప్పని వాళ్ళతో బ్యాంకు ఫైనాన్స్ అని చెప్పని ఇల్లుల్ని G+ ఇల్లుల్ని కట్టారు. పోనీ ఆ కట్టిన ఇల్లు అయినా సరే ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు, ఓన్లీ 1 సింగిల్ యూనిట్. ఏ ఒక్క లబ్ధిదారుడికి ఇచ్చారంటే లే, శూన్యం. మరి ఏంటి మరి మీకు చేసిన కార్యక్రమం, ఎవరికి ఇచ్చారు ఇల్లు అంటే లేదు. ఇది జరిగిన వాస్తవ పరిస్థితులు. పోనీ ఇవన్నీ చూద్దామంటే పోనీ కట్టామంటే గత సంవత్సరం మరి మీరు వాస్తవంగా ఆలోచన చేస్తే ఎంత ప్రభుత్వానికి వచ్చి మీరు గత గవర్నమెంట్లో హౌసింగ్లో డబ్బు ఇవ్వాల్సింది చూస్తే సుమారు 4,300 కోట్ల రూపాయలని బకాయిలుగా పెట్టారు. పూర్తి చేసి వచ్చి టిట్కోలో పూర్తి చేసి చూస్తే 70,000 ఇళ్ళు 90% కట్టారు, మిగతా వచ్చి మరి అరకొరకుగా ఉంచారు. 50,000 ఇళ్ళు అయితే అసలు బేస్మెంట్లు కూడా లేవు, బేస్మెంట్ బిలో బేస్మెంట్లు ఉన్నాయి 50,000 ఇళ్ళు.
బకాయి చూస్తే 3000 కోట్లు స్క్వేర్ ఫుట్ రేట్ చూస్తే సుమారు 2800 2600 స్క్వేర్ ఫుట్ రేట్ వచ్చి ఆ కట్టి ఆ రోజు ఆ గ్రౌండ్ నిర్మాణం కోత పెట్టారు అంటే ఏ రకంగా దోపిడీ జరిగిందో ఆలోచించి పేదపడతల రక్తాన్ని ఏ రకంగా పీల్చుకోవడానికి ప్రయత్నం చేశారు ఇవాల ఈ ప్రభుత్వం సుమారు 30 లక్షల మందికి పేదవాళ్ళకి అక్కచెల్లెలకి చెల్లెమ్మలకి తల్లికి ఇవాల ఇల్లిద్దామని ఆలోచన చేస్తే ఇంటి స్థలం ఇద్దామని ఆలోచన చేస్తే దాని మీద న్యాయస్థానాలకు పోయి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అమలేకంట దానికి అడ్డుపెట్టి ఇవాల వచ్చి దాని మీద సాంకేతికపరమైన అంశాలను తీసుకొని మద్దతు చేస్తున్నారు ఇవాల తెలుసు గౌరవ నిర్మాణ సంబంధించి మూడు అంశాలు మీకు తీసుకున్నాం ఒకటి ఎక్కడైతే ఈ 26000 ఎకరాలు ఇందాక చెప్పానో ఇందాక తమకు చెప్పినట్టుగా తమ దగ్గర నా చెప్ప సుమారు 26034 ఎకరాలని సేకరించాం మూడు విధాలుగా సేకరించాం ఒకటి ప్రభుత్వ స్థలాలు రెండు ఏవైతే ఇంతకుముందు డీ ఫామ్లు ఇచ్చామో ఆ డీ ఫామ్లు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఏదైతే వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వాలో ఎస్కేస్ ఇవ్వాలో వాళ్ళకి ఆ ఎక్స్కేజీ ఇచ్చి వాళ్ళ దగ్గర సేకరించాం ఇంకా లేని దగ్గర మరి భూ సేకరణ మరి చేసి చేస్తాం దానికి అవసరమైన నిధులు కూడా ప్రభుత్వ బడ్జెట్లో కేటాయింపులు చేస్తాం క్యాబినెట్లో పెట్టాం ఆ డబ్బును కూడా వాళ్ళకి ఇచ్చాం ఇచ్చి ఇవాళ మరి పారదర్శకంగా ఈ కార్యక్రమం చేస్తే పది మందికి మధ్యలో పెట్టి చేస్తే ఇవాళ లేనిపోయిన ఆపాదిస్తూ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం ఎక్కడ ఏది అవినీతి అయినా సరే దృష్టికి వస్తే మాత్రం చూస్తూ మీలాగా ఊరుకునేది లేదు అని చెప్పి చెప్తున్నాం జగన్మోహన్ గారు ఎంత తెలివి తీసుకుందా మీద ఆలోచన చేస్తున్నారు అధికారులకు ఆదేశిస్తున్నారు ఎప్పటికప్పుడే దాన్ని రివ్యూ చేస్తున్నారు సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి కింద వరకు కూడా అవసరమైతే క్షేత్రస్థాయి దగ్గర పరిశీలన చేయమని ఆదేశాలు ఇస్తున్నారు ఇది వాస్తవం అవునా కాదా చూడండి కానీ ఇవాళ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక రాక్షస ప్రవృత్తితో ఇవాళ వచ్చి కోర్టుకి వెళ్ళి ఇలాంటి ఒక మహా యజ్ఞానికి ఇవాళ ఆటంకం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ అమ్మకి ఆ చెల్లికి ఆ అక్కకి ఇవాళ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఇంటి సొంతంగా ఇంటి యజమానురాలు చేద్దామంటే ఆ స్థలానికి ఇవాళ అడ్డుపెట్టి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆ తల్లికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆ అక్కకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆ చెల్లికి అమ్మ మీరేమీ నెరస్ పడక్కర్లే ఇవాళ ఆ మహానేత మరి ఆయన జయంతి నాడు ఈ కార్యక్రమం చేద్దామని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆశించారు కానీ దుష్టశక్తులు చేసిన ఈ తాలూకు ప్రక్రియ వల్ల ఇవాళ కరోనా నేపథ్యంలో ఈ కరోనా ఉన్న ఈ సమయంలో ఇవాళ కోర్టుల్లో కొంత మరి వారు ఆలస్యం అవుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా స్వాతంత్రం దినోత్సవం నాడు స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15వ తారీఖున మీకు కూడా ఒక స్వాతంత్రాన్ని మరి పండుగ జరుపుకునేటట్లు మీకు ఒక ఇల్లు సొంత ఇల్లు వచ్చి ఒక స్వాతంత్రమైన ఉత్సాహంతో స్వతంత్ర ఉత్సాహంతో నా అక్క ఈ అక్క చెల్లి నా అక్క నా తల్లి ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించి ఆ స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ కార్యక్రమం చేయాలని ఆయన తలపెట్టారని చెప్పని మరి ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి ప్రతి చెల్లికి ప్రతి అక్కకి కూడా మరి స్వాతంత్ర దినోత్సవం నాడు స్వతంత్రంగా ఒక ఇంటి స్థల యజమానురాలు తదుపరి ఇంటి కట్టుకునే యజమాని అవడానికి అవకాశం కల్పిస్తాము ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన ఈ కార్యక్రమం వల్ల ఈ కొంత ఆలస్యమైందని చెప్పి మరి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం